బషీర్బాగ్ విద్యుత్ పోరాట అమరవీరులకు నివాళులర్పించారు వామపక్ష పార్టీలు. బషీర్బాగ్ లోని విద్యుత్ ఉద్యమ అమరవీరుల స్థూపం వద్ద సీపీఎం కార్యదర్శి తమ్మినేని అలాగే సీపీఐ నేతలు చాడ నారాయణ నివాళులర్పించారు. కాంగ్రెస్ నేతలు విహెచ్ అంజన్ కుమార్ యాదవ్ విద్యుత్ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ ఘటన జరిగి 20 ఏళ్లు గడిచింది. 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా 8 వామపక్ష పార్టీలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చాయి. పోలీసుల కాల్పుల్లో 3 మృతి చెందారు. ప్రజల్ని మరింత బాధల్లోకి కష్టాల్లోకి నడుపుతుందనేది వాస్తవం. అయితే ప్రజలు ఎప్పుడూ కూడా గొర్రెలు కాదు. తప్పనిసరిగా ఈ భారాలు పెరిగి రాష్ట్రం విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా సాగిన మహాపోరాటం విద్యుత్ పోరాటం. ఈ పోరాటంలో 3 అమరవీరులు అమరులైన విషయం మనందరికీ తెలుసు. రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి. ఈ అమరవీరులు త్యాగాలు చేసి ఇప్పటికే 20 సంవత్సరాలు గడిచింది. కానీ ఆనాడు ఏ ప్రపంచీకరణ విధానాలతో ప్రజలపైన భారాలు మోపడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయో ఆ విధానాలు మాత్రం ఇప్పటికీ మారలేదు. ఆ విధానాలు మరింత ఉధృతంగా అమలు చేయడానికి ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. పెంచిన ఛార్జ్ తగ్గించాలనే ఉద్యమం సుదీర్ఘంగా సాగినప్పటికీ పట్టించుకోలేదు. దాదాపు 25,000 మంది పైన కేసులు పెట్టారు. 120 రోజులు ఉద్యమం సాగింది. ఆ తదుపరి చలో అసెంబ్లీ పిలిపిస్తే ఇక్కడ మరి పోలీసు అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని ముళ్ళ కంపలు అన్ని పెట్టినా మరి వేలాది మంది మరి సైనికుల్లాగా ముందుకొచ్చి ఈ మరి బషీర్బాగ్ చేరి అసెంబ్లీకి పోనీయమంటే పోనీయకపోతే పెద్ద అడ్డుకొని గుర్రాలతో తొక్కించడం, లాఠీచార్జ్ చేయడం, భాష ప్రయోగించడం, కాల్పులు జరపడం, 3 నేలకొరిగారు రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి. బషీర్బాగ్ జరిగిన కాల్పులే క్రమంగా ఉద్యమం పెరిగి చంద్రబాబు గవర్నమెంట్ కూలిపోవడానికి ఉపయోగపడే పది ఉద్యమం సాగించింది. అంటే బషీర్బాగ్ ఉద్యమం చంద్రబాబు ప్రభుత్వాన్ని కూలగొట్టేటువంటి పద్ధతిగా మారిపోయింది, రాజకీయ పరంగా మారింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా విద్యుత్ సంస్కరణ పేరుతో అన్ని రాష్ట్రాల హక్కుల్ని హరించి మొత్తం కేంద్రం గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఒక విద్యుత్ కేంద్రమే కాదు, జిఎస్టీ పెట్టాడు, ఆర్థిక సంపద మొత్తం అంచెంత పెట్టుకున్నారు. ఈనాడు మా కోవిడ్ ఉందంటే మీరు అప్పులు చేసిన పథకాన్ని చెప్తా ఉన్నాడు. విధానాల మీద ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ కానీ అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమం చేయడం, ఆ ఉద్యమంలో చనిపోయినటువంటి 3 యువకులు ప్రాణత్యాగం చేశారు. అది ఈనాడు కూడా మాకు ఆ రోజులు గుర్తొస్తాయి. అలాంటి వారు ముఖ్యంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజల గురించి ఫైట్ చేసేవారు ఎవరైనా వాళ్ళ గుర్తింపు ఉంటుందనేది